అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్కి స్వాగతం. ఈరోజు చెప్పబోయే విషయం యాపిల్. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోలని ముందుగా చూడడానికి కిందున్న బెల్ బటన్ని నొక్కండి. యాపిల్ నుంచి మన ఆరోగ్యం ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం. యాపిల్ను ఏ సమయంలో తినవచ్చు, ఏ సమయంలో తినకూడదు, ఇంకా ఈ యాపిల్ను తినటం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం. యాపిల్లో చాలా ప్రోటీన్స్, విటమిన్స్, ఇంకా ఖనిజాలు ఉన్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలనే కాకుండా పెద్ద పెద్ద రోగాలు కూడా ఈ యాపిల్ను తినటం వల్ల అనారోగ్య సమస్యలను దూరం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ యాపిల్ తినటం వల్ల మన హార్ట్కు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువ చేసే శక్తి ఉంది. మన హృదయంలో కొలెస్ట్రాల్ను ఎక్కువ చేయకుండా కాపాడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్, ఇంకా కాల్షియంలు మన పంటి చిగురలను గట్టి చేస్తాయి. ఇంకా చిన్న చిన్న దెబ్బల వల్ల మన యమకలు విరగకుండా కాపాడుతుంది. ఇంకా ఆస్తమా ఉండే వాళ్లకు కూడా ఈ యాపిల్ చాలా సహాయం చేస్తుంది. ఆస్తమాని ఇది కంట్రోల్ చేసే శక్తి ఉంది. మన నోటి దంతాలు పసుపు రంగులో మారకుండా తెల్లగా గట్టిగా ఉండేటట్టు చేస్తుంది. శరీరంలో ఉండే టాక్సిన్స్ను యాపిల్ తక్కువ చేసి జీర్ణశక్తి సరిగ్గా జరిగేటట్టు చూస్తుంది. మన మెదడులో ఉన్న చిన్న చిన్న రోగాలను దూరం చేసి జ్ఞాపక శక్తి పెంచి మెదడుకు చాలా శక్తిని ఇస్తుంది. క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ రాకుండా కాపాడుతుంది. ఇంకా లివర్, స్టమక్, బ్రెస్ట్, బోన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఈ యాపిల్ని తింటే చాలా మంచిది. మన శరీర బరువును తగ్గించుకోవడానికి కూడా ఈ యాపిల్ చాలా ఉపయోగపడుతుంది. యాపిల్ను పొద్దున్నే తినటం వల్ల చాలా లాభాలున్నాయి. యాపిల్ను రాత్రి పూట తినడం అయినంత తక్కువ చేయండి. ఎందుకంటే రాత్రి తినటం వల్ల గ్యాస్ట్రిక్, కడుపు బరువుగా అనిపించడం జరుగుతుంది. అందువల్ల రాత్రి యాపిల్ను తినకూడదు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.